हेलो फ्रेंड्स, दिस इज बिनोमो ट्रेडिंग ऐप। ई ऐप ऐप स्टोर प्ले स्टोर नुंचि डाउनलोड चेसुकोवच्चु। दींट्लो मीरु डिफरेंट असेट्स पैन ट्रेड चेयोच्चु, लाइक गूगल, ऐपल, बिटकॉइन, गोल्ड, यूरो, यूएसडी लांटि करेंसी पेयर्स मीद कूडा ट्रेड चेसुकोवच्चु। మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. మనం ఈ గ్రాఫ్ ని చూసి మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో అని ఫోర్కాస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని ఫోర్కాస్ట్ చేసి ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. చూసారా, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు మీరు 24 అవర్స్ లోపు ఆ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లేదా పేటిఎం లోకి విత్డ్రా చేసుకోవచ్చు. దీని మినిమం డిపాజిట్ 350 రూపీస్. ప్రోమో కోడ్ కనుక వాడితే మీ డిపాజిట్ ని డబుల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లో 65,000 రూపీస్ వస్తాయి. దీనితో మీరు ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ న్యూ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు. ఐఎమ్ ఎ బినోమిస్ట్, మరి మీరు? సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్. రాతల్లి, అదేంటి ఎవ్వరు లేరు? ఏంటి, ఆఫీస్ అవర్స్ లో నిద్రపోతున్నావా? అబే లేదు, అది కొంచెం హెడ్డేక్గా ఉంటే. హెడ్డేకా? హాస్పిటల్కి వెళ్ళావా? పోనీ మనం వెళ్దామా? ఆహా అబ్బా, ఇది ఇంజెక్షన్స్ కి మెడిసిన్స్ కి తగ్గే హెడ్డేక్ కాదు బాబు. మరి ఎప్పుడు చూడు, ఆఫీస్, ప్రాజెక్ట్స్, మీటింగ్స్, బోరింగ్ లైఫ్, దానివల్ల వచ్చిన హెడ్డేక్. అయితే 3 డేస్ లీవ్ తీసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా? అమ్ము, 3 డేస్ లీవా? 3 డేస్ లీవ్ అంటే మిమ్మల్ని మిస్ అవుతాను. హా ఏంటి? అంటే 3 డేస్ లీవ్ అంటే ఆఫీస్ వాళ్ళందరినీ మిస్ అవుతాను కదా, అందుకు. మరేం చేద్దాం? సినిమాకి వెళ్దామా? సినిమానా? ఏంటి అలా షాక్ అయ్యావు? నేను అన్నది సినిమాకే, సూసైడ్ కి కాదు. ఆఫీస్ అవర్స్ లో మూవీ ఎందుకు? వద్దు, కావాలంటే ఆఫీస్ అయిపోయాక వెళ్దాం. అరే ఆఫీస్ అయ్యాక వెళ్తే ఏం బాగుంటుంది? ఇలా వెళ్తేనే బాగుంటుంది. అదే బంక్ కొడదాం. బంకా? అయినా నేను ఈ కంపెనీకి ఎంప్లాయిన్ కాదు, ఎప్పుడు కావాలంటే వెళ్ళొచ్చు. అబ్బా అలా వెళ్తే ఏముంది చెప్పు, ఇప్పుడే వస్తామని చెప్దాం, సినిమాకి వెళ్దాం. నో, అరే ప్లీజ్ 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 మోహిత్ ప్లీజ్. సరే సరే వెళ్దాం, కానీ ఇద్దరం కలిసి వెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు. సూపర్, అయితే ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే వెళ్తా. ఏమైంది? యా ఐమ్ కమింగ్. చైత్ర, ఎక్కడికి? అదా కింద ఫ్రెండ్ వచ్చింది, ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఓకే. అవునవును. కుంపతి డౌట్ వచ్చిందా ఏంటి? వచ్చిండలే. ఇద్దరు కలిసి ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. బయటికా? ఏమో అనుకున్నా గానీ పాప చాలా ఫాస్ట్, పైకి ఎక్కడానికి అసలు ఏ లాడర్ వదలట్లేదు. ఎవరు? ఎవరు కాదు.
అర్జెంట్ కాల్ ఏమో. అర్జెంట్ ఏం కాదు, మూవీ చూద్దాం. హే ఆపు ఆపు. ఏమైంది? ఇది మల్టీప్లెక్స్, ఇక్కడ విజిల్స్ వేస్తే చాలా చీప్గా చూస్తారు. టెంపుల్ అన్నాక గంటలు, థియేటర్ అన్నాక విజిల్స్ మ్యాండేటరీ. అయినా మన మూవీలోకి వచ్చేది అంతా మర్చిపోయి మనలా ఉండడానికి. ఇక్కడికొచ్చి కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ అంటే మన వల్ల కాదు బాబు. మోహిత్, నువ్వు విజిల్ చేస్తున్నావా? నీకొచ్చా? వచ్చానా? మూవీ బాగుంది కదా? ఏమో నాకు తెలీదు. అదేంటి చూసావుగా? అంటే మూవీస్ గురించి అంత ఐడియా లేదు. నువ్వు అసలు అబ్బాయివేనా? సారీ సారీ, నా ఉద్దేశం అది కాదు. అబ్బాయిలంటే నైట్ అవుట్లు, మూవీ డేట్లు ఇవన్నీ ఉంటాయిగా. నా లైఫ్లో అవేవీ లేవమ్మా. నా లైఫ్లో ఉన్నంత బోరింగ్ ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు నేనున్నాగా బోరింగ్ అనే వర్డే నీ లైఫ్లో ఉండదులే. నిజమే, నువ్వు పక్కనుంటే నాకు అసలు టైమే తెలియదు. ఎంత టైం అయినా ఇట్టే గడిచిపోతుంది తెలుసా. నువ్వు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు ఎంత మారిపోయావు. ఓ అదా, నేనే కాదు ఎవరైనా అంతే. స్టార్టింగ్లో అలానే ఉంటుంది, వన్ సెటిల్ అయ్యాక మంచిగా అనిపిస్తుంది, మెయిన్గా మా అమ్మాయిలకి. నెక్స్ట్ ఎక్కడికి? ఇంకెక్కడికి? నేను మా ఫ్లాట్కి, నువ్వు ఇంటికి. అప్పుడేనా? అప్పుడేనా ఏంటి, ఇంకా లేట్ అయితే డాలీ నన్ను చంపేస్తుంది. డాలియా? డాలీ ఎవరు? డాలియా నా కజిన్, తనతోనే ఉంటున్నా ఫ్లాట్లో. ఓ, ఫ్లాట్లో మీ ఇద్దరే ఉంటారా? కాదు, వంశీ కూడా ఉంటాడు. వంశీ? వంశీ కూడా కజినా? కాదు. ఓ, డాలీ కజినా. డాలీ కజిన్ అయితే నాకు కజిన్ అవుతాడు కదా. అవును కదా. వంశీ డాలీ ఫ్రెండ్. మరి నీకు? డాలీ ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ అవుతాడుగా. నిజమే. ఓకే లిజన్, ప్రెజెంటేషన్ గోకి చెప్పి యాడ్కి రెడీ చేశాక ఇప్పుడు కాన్సెప్ట్ చేంజ్ చేయమంటే ఎలా? ఏవో చిన్న చిన్న చేంజెస్ అయితే ఓకే, కానీ హోల్ కాన్సెప్టే చేంజ్ చేయాలంటే ఛాన్సే లేదు. ఆలోచించి చెప్పండి. ఓకే. సార్. యా మహేందర్. నిన్న మీరు అడిగిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసి చెప్తే. చైత్రకి తను చెక్ చేస్తుంది. ఒకసారి మీరు చెక్ చేస్తే బెటర్ కదా సార్? చైత్రకి మహేందర్, షీ కెన్ హ్యాండిల్. అది కాదు సార్, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొంచెం. ఓకే మహేందర్, కంపెనీలో మీకు మీరే డెసిషన్ తీసుకోండి, నేను వెళ్ళి ఒక సైడ్కి కూర్చుంటాను. సారీ సార్. రే, ఏమైంది? ఏం లేదు. రే, ఏం లేదురా కార్తీక్. యా వస్తున్నా. Thank you.
మోహిత్, ఫోన్. ఫోన్ థ్యాంక్ యూ. అబ్బో మోహిత్ అంట. ఇన్ని రోజులు టాలెంట్ చూసి మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారనుకున్నా. మోహిత్ని బాగానే ట్రాప్ చేసింది. హలో, అయినా దీంట్లో అమ్మాయి తప్పేముంది? ఎవరైనా నవ్వుతూ క్లోజ్గా ఉంటే ప్రమోషన్ ఇస్తారనుకుంటారు. తిను కూడా అంతే అనుకుంది. ఇక్కడ తప్పంతా మోహిత్దే. అయినా ఇలా చేయడానికి మోహిత్కి సిగ్గుండాలి. ఈ విషయం కానీ సుహానికి తెలిసిందనుకో, వరల్డ్ వారే ఇంకా. రే కార్తీక్, ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్, నేనేటో చూపిస్తా. రే నువ్వు ఆగు, కోపంలో ఉన్నా ఎలాంటి డెసిషన్స్ తీసుకోకు. నువ్వు నోరుమయ్, నీకేం తెలీదు. నవ్య, కార్తీక్, మీరు వెళ్తారా? మేము వస్తాం. రేయ్ రేయ్, నీ బాధ నాకు అర్థమవుతుంది. అయినా చైత్రకి ఇచ్చిందేం పర్మనెంట్ కాదు కదా, అది నీకు ఇవ్వలేదని ఎందుకు బాధపడుతున్నావు? నీకు రాందాన్ గురించి బాధపడడంలో తప్పు లేదు, పక్కవాడికి వచ్చిందని కోప్పడంలో అర్థం లేదు. అయినా ఇలానే వదిలేస్తే దాని గురించి ఆలోచిస్తుంటావు. ఈవినింగ్ టికెట్స్ బుక్ చేస్తా, మూవీకి వెళ్దాం. పద పద. మోహిత్ బిజీయా? ఆహా లేదు, కూర్చో. చెప్పు. యా సార్, మీ సిగ్నేచర్స్ కావాలి. ఐమ్ బిజీ రైట్ నౌ, తర్వాత రా. ఓకే సార్. బిజీ అంట అమ్మాయితో ముచ్చట్లు చెప్పుకుంటూ. హలో. ఆ చెప్పే. ఏంటి, వంశీ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట? అదా ఆఫీస్లో ఉన్నానే. ఇంకా అవ్వలేదా? లేదు, చిన్న పనుంది, అయిపోగానే వచ్చేస్తా. ఇదే మాట వాడు కాల్ లిఫ్ట్ చేసి చెప్పొచ్చుగా. సరే సరే, సారీ, వంశీకి నువ్వే చెప్పేసేయ్. సరేనా? సరే, త్వరగా వచ్చేసేయ్. బాయ్. ఓకే బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? వంశీ వాళ్ళ డాడీని కలిసావంట, ఇద్దరికి ఎమోషనల్ సీన్ కూడా ప్లాన్ చేసావంట. నువ్వు డాడీతో చెప్తావా? వంశీ వాళ్ళ డాడీని కలిసావా? అవును. అయితే అంతేనా? ఏంటేంటి? ఫ్లాట్కి వచ్చిన కొత్తలో వంశీ అంటేనే అరిచేదాన్వి. ఇప్పుడు వాడి మీదేంటో పర్సనల్ ఇంట్రెస్ట్. చెప్పా కదే వాడు స్లో పాయిజన్ లాంటోడని. హలో హలో, ఆప్తావా? పాయిజన్ లేదు, పాయసం లేదు. అబ్బా నాకు చెప్పకే. ఇంతకుముందు మన ఇద్దరికుండే సీక్రెట్స్ ఇప్పుడు మీ ఇద్దరికున్నాయి. అబ్బా, ఇప్పుడు నీ గోలేంటి? వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా, నీ గురించి అసలుకే ఆలోచించట్లేదన్నా? రెండూ కాదు. మరి వాడి మీదేంటా స్పెషల్ ఇంట్రెస్ట్ అని? ఇదిగో ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్తావా? వాడంటే ఇష్టమా? ఏంటి అదే లవ్ ఏమైనా? హలో హలో, ఆప్తావా? ఇంకా అంత సీన్ లేదు. వాడేదో లోపల బాధపడుతున్నాడు, బయట మనతో హ్యాపీగా ఉంటున్నాడు.
ఆ లోపల బాధను కూడా తీసేస్తే హ్యాపీగా ఉంటాడనిపించింది. అందుకే వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడా. అంతేనా కాక? అంటే లవ్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని. అదే ఒక డౌట్ ఉంది, నువ్వు క్లియర్ చేసేసావుగా. ఓకే సరే. ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు పొద్దున్న కెఫేలో ముచ్చట్లు పెట్టారు? నీ గురించి అయితే కాదులేరా. నిన్న అడగలేదులే. సరే వెళ్దాం పదండి. ఎక్కడికి? అదేంటే వీకెండ్ బయటకు వెళ్దామని చెప్పాను కదా, నిన్న బర్త్డే ఉంది, షాపింగ్ చేద్దామని చెప్పాగా. సరే పద. సరే. నో. ఏమైంది? వస్తున్నా. నేను రాను. అదేంటే ఇప్పుడే వస్తాను? వస్తున్నా కాదు, నొస్తుంది, తల తల నొస్తుంది. అయ్యో పోనీ, మేము కూడా ఉండిపోతాంలే, ఫ్లాట్కి వెళ్దాం పద. షాపింగ్ వద్దా? నీ బాధ నీదే, అక్కడ తలనొస్తుందంటే పాపం. నో 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 నో, వద్దు, మీరు వెళ్ళండి, అసలుకే దాని బర్త్డే, షాపింగ్ చేయాలి కదా, నేను మేనేజ్ చేసుకుంటా. పోనీ నేను ఉండిపోతాలే, తను ఒక్కటి వెళ్తుంది షాపింగ్కి. వద్దు వంశీ, తనకు తోడు వెళ్ళు, తనకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ష్యూరా? ష్యూర్ ష్యూర్ ష్యూర్. సరే జాగ్రత్త పదరా. డాలీ ముందే చెప్తున్నా, నువ్వు గంటలు గంటలు షాపింగ్ చేయకు, త్వరగా చేసే. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా. మోహిత్కి నేను ఇష్టమో లేదో ఒకసారి అడగాలి. వద్దులే. లేదు లేదు, అడుగుదాం. ఏం నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబే ఏం లేదు. నిన్ను ఒకటి అడగొచ్చా? అడుగు. అది అది ఏది? ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? ఇదా మా అమ్మ కొనిచ్చింది. బాగుంది కదా. నాకు ఈ షర్ట్ అంటే చాలా ఇష్టం. ఇంకేమిష్టం? ఇంకా అంటే ఆఫీస్, ఆఫీస్లో ఉండడం అంటే ఇష్టం. వీడిక్కడ పబ్బు సుద్దరా బాబు. అంటే ఆఫీస్ షర్ట్ కాకుండా ఇంకేమిష్టం? ఆఫీస్ షర్ట్ కాకుండా అంటే నీతో ఇలా టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు వచ్చాడు లైన్లోకి. నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? లవ్వా? వదిలేసే అదంతా ఎందుకు? అరే చెప్పు. అబ్బా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పు? అరే చెప్పు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే లవ్ అంటూ ఏం లేదు కానీ అది సుహాని. సుహాని ఫోన్ చేస్తుందన్నాడా? సుహాని అంటే ఇష్టం అన్నాడా?